హాయ్ హలో నేను దీపిక క్యాడ్నెస్ నుంచి ఈ వీడియోలో మీరు హౌ టు ఇన్సర్ట్ హైపర్ లింక్ ఇన్ ఫైల్స్ అనేదాన్ని నేర్చుకుంటారు సో ఎక్సెల్ ఫార్మాట్లో మీరు ఐపోర్ లింక్ ఇస్తాం బేసికలీ వాట్ ఈజ్ ఐపోర్ లింక్ అంటే యూ క్యాన్ లింక్ డిఫరెంట్ ఫైల్స్ టు ద టెక్స్ట్ ఓకే సో ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటుంది ఇన్సర్ట్లో పోతే మీకు హైపర్ లింక్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది క్రియేట్ ఎ లింక్ టు ఎ వెబ్ పేజ్ ఏ పిక్చర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఏ ప్రోగ్రామ్ సో మీరు లింక్ ఇయేసుము ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ ఉండే ఫైల్స్కే లింక్ ఇవ్వాలి సో ఈ ఫైల్ టైప్ చేసినాను శాలరీ శాలరీ షీట్ లింక్ ఇయర్ సో క్లిక్ ఇయర్ లేదు లింక్ ఇయర్ అనేస్తే మీరు ఇక్కడ క్లిక్ చేసేసి గో టు ఎన్సర్ట్ ఐపో లింక్ ఐపో లింక్లో మీరు యా ఫార్మాట్ని లింక్ చేయాలనో ఆ ఫార్మాట్ని సెలెక్ట్ చేసి ఓకే సో ఇప్పుడు ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఏమవుతుంది డైరెక్ట్గా అది శాలరీ షీట్ ఓపెన్ అవుతుంది బికాస్ దిస్ అ శాలరీ షీట్ సో అది ఓపెన్ అవుతలేదు ఇఫ్ ఇన్ కేస్ నేను స్టూడెంట్ మార్క్ షీట్ లింక్ ఇయర్ అనేసి ఇస్తాను స్టూడెంట్ మార్క్ షీట్ లింక్ ఇయర్ సో ఏం చేస్తారు క్లిక్ చేయండి గో టు ఐపో లింక్ స్టూడెంట్ మార్క్ షీట్ ఉంటుంది కదా ఆ ఫైల్ని సెలెక్ట్ చేసి ఓకే సో నెక్స్ట్ టైం నేను ఇక్కడ క్లిక్ చేస్తానంటే అది ఇఫ్ అది ప్రొటెక్టెడ్ అయింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే సో స్టూడెంట్ మార్క్ షీట్ యాది లింక్ అయి ఉంటుంది ఆ లింక్ వచ్చేసి మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది ఓకే సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ ఐపోర్ లింక్ని రిమూవ్ చేయాలి అంటే సో ఇప్పుడు ఐపోర్ లింక్ అవింది కదా ఈ ఐపోర్ లింక్ని నేను రిమూవ్ చేయాలి అంటే జస్ట్ క్లిక్ చేసేసి గో టు ఐపో లింక్ రిమూవ్ లింక్ అంటే అది రిమూవ్ అవుతుంది అగైన్ ఈ లింక్ ను రిమూవ్ చేయాలి అంటే సేమ్ అదే ఫార్మట్ పైన క్లిక్ చేస్తారు ఐపో లింక్ రిమూవ్ లింక్ అంటే రిమూవ్ అవుతుంది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐపో లింక్ హౌ టు ఇన్సర్ట్ అండ్ హౌ టు రిమూవ్ ఓకే ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ అవర్ క్యాడ్నెస్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లస్ బిల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ థ్యాంక్ యూ